వంద కోట్ల సినిమా ఎప్పుడంటే పాన్ ఇండియా సినిమాలు 100 కోట్లు ఈజీగా రాబట్టేస్తున్నాయి కానీ అప్పటిలో 100 కోట్ల సినిమా అంటే ఓన్లీ బాలీవుడ్ కు మాత్రమే సొంతం అని చెప్పాలి అప్పటిలో సౌత్ లో 100 కోట్లు సాధించడం అనేది ఒక కలగానే ఉండిపోయేది అయితే సౌత్ కి మొట్టమొదటి 100 కోట్ల సినిమా అందించింది మాత్రం సూపర్ స్టార్ రజనీకాంత్ అని చెప్పవచ్చు శివాజీ మూవీతో ఈ ఘనత సాధించాడు సూపర్ స్టార్ అయితే టాలీవుడ్ కి మొట్టమొదటి 100 కోట్లు అందించింది మాత్రం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని చెప్పవచ్చు जक्कन डायरेक्शन 2009 लो रिलीज मैदेरा मूवी तो यह घनता साधिंचाडु मेगा पावर स्टार राम चरण अयिते ई वीडियो लो टालीवुड लो अत्यधिक 100 कोट्ल सिनिमालु ए हीरो कुन्नायो तेलुसुकुंदाम नंबर 10 निखिल रीसेंट गा निखिल कार्तिकेय 2 मूवी तो 100 कोट्ल क्लब लोकी अडुगु पेट्टाडु मिनिमम एक्सपेक्टेशन तो रिलीज अयिन ई मूवी मैक्सिमम रिजल्ट नि इच्चिंदि एवरु ऊहिंचिन विधंगा नार्थ लो अयिते కళ్ళు చెదిరే కలెక్షన్లు సాధించిందని చెప్పవచ్చు ఇలా నిఖిల్ తన కెరీర్ లో ఒక 100 కోట్ల సినిమాను సాధించాడు అలాగే నెంబర్ 9 విజయదేవరకొండ ఈయన గీతా గోవిందం మూవీతో 100 కోట్లు సాధించాడు 2018 లో రిలీజ్ అయిన ఈ లవ్ స్టోరీకి బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు ఈ మూవీ కూడా మినిమం ఎక్స్‌పెక్టేషన్స్ తోనే రిలీజ్ అయ్యింది అయితే మెల్లమెల్లగా మౌత్ టాగ్ పుంజుకుని 100 కోట్లపైన కలెక్షన్ సాధించింది గీతా గోవిందం మూవీ अलगे विक्टर वेंकटेश खाता लो 100 कोट्ल दाटिन सिनेमालु रेंडु उन्नाय अदे F2 अंड F3 F3 एमो गानी F2 अयिते मात्रं फैमिली आडियंस नि विपरीतंगा नव्विंचिंदि अनि चेप्पोच्चु F2 अंड F3 मूवीलो वेंकटेश गारु तनदैन शैलिलो नव्विंचि मेप्पिंचारु अलगे मेगास्टार चिरंजीवी खातालो कूडा रेंडु 100 कोट्ल सिनेमालु उन्नाय ओकप्पुडु चिरंजीवी गारु अंदरिकी बासे ईनप्पुडुलो नंबर 1 अदे ट्याग लाइन तो बॉस इज बैक अंटू वच्चाडु అతని పేరు నిలబెట్టే విధంగానే ఖైదీ నంబర్ 150 మూవీ కూడా 100 కోట్ల పైనే గ్రాస్ కలెక్షన్లు రాబట్టి కొర్ర హీరోలకు కూడా పోటీ ఇచ్చాడు మెగాస్టార్ చిరు అలాగే భారీ పాన్ ఇండియా ఫిల్మ్ సైరా మూవీ కూడా 100 కోట్ల గ్రాస్ మార్క్ దాటింది ఇలా చిరు ఖాతాలో రెండు 100 కోట్ల సినిమాలు ఉన్నాయి వరుణ్ తేజ్ ఖాతాలో మూడు 100 కోట్ల సినిమాలు ఉన్నాయి ఒకటి ఫిదా శేఖర్ కమల డైరెక్షన్ లో వచ్చిన ఫీల్ గుడ్ మూవీ ఇది ఈ మూవీతోనే సాయి పల్లవి గారు మొట్టమొదటిసారి తెలుగు తెరకు పరిచయం అయ్యారు తర్వాత తనదైన శైలిలో ఆమె ముద్ర వేసుకున్నారు అలాగే F2 అండ్ F3 మూవీస్ కూడా 100 కోట్ల దాటిన సినిమాలే ఈ విధంగా వరుణ్ తేజ్ కథలో మూడు 100 కోట్ల సినిమాలు ఉన్నాయి ఇక రెబల్ స్టార్ ప్రభాస్ విషయానికి వస్తే నాలుగు 100 కోట్ల సినిమాలు ఉన్నాయి అదే బాహుబలి 1 అండ్ 2 అలాగే సాహు అండ్ రాధేశ్యామ్ ఇక బాహుబలితో మన ప్రభాస్ గారు ఎంతటి ఘన విజయం అందుకున్నారు ఏ విధంగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారో మీకు ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు అలాగే మిక్సీ టాక్ వచ్చిన సాహుతో కూడా 400 కోట్ల పైన గ్రాస్ కలెక్షన్ దాటించి ఓన్లీ హిందీలోనే 150 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టాడు ఈ విధంగా రెబల్ స్టార్ ప్రభాస్ ఖాతాలో 400 కోట్ల సినిమాలు ఉన్నాయి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రామ్ చరణ్ ఖాతాలో 400 కోట్ల సినిమాలు ఉన్నాయి అదే 2009 లో రిలీజ్ అయిన మగధర మనం ఇందాకే చెప్పుకున్నాం టాలీవుడ్ కి మొట్టమొదటి 100 కోట్ల సాధించిన సినిమా ఇదని అలాగే 2016 లో రిలీజ్ అయిన ధ్రువ రంగస్థలం త్రిబులర్ ఈ నాలుగు సినిమాలు కూడా 100 కోట్లు దాటిన సినిమాలే అప్పటి వరకు యాక్టింగ్ లో విమర్శలు ఎదుర్కొన్న రామ్ చరణ్ గారు రంగస్థలంలో తనదైన శైలిలో అద్భుతంగా నటించి ఏకంగా ఈ మూవీ 200 కోట్లపైన గ్రాస్ మార్క్ దాటింది ఇక త్రిబులర్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఇక త్రిబులర్ గ్లోబల్ గా ఎటువంటి సంచలనం సృష్టించింది అలాగే మెగా పవర్ స్టార్ గారు ఎంత అద్భుతంగా దాంట్లో నటించారని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా 400 కోట్ల సినిమాలు ఉన్నాయి అదే 2012 లో రిలీజ్ అయిన గబ్బర్ సింగ్ అలాగే అత్తారింటికి దారేది వకీల్ సాబ్ అండ్ భీమల నాయక్ ఈ విధంగా 400 కోట్ల సినిమాలు కలిగి ఉన్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక యంగ్ టైగర్ NTR అయితే ఏకంగా 500 కోట్ల సినిమాలను కలిగి ఉన్నాడు ఒకటి నానక ప్రేమతో ఇది 2016 లో రిలీజ్ అయి అద్భుతమైన విజయం సాధించిందనే విషయం మనందరికీ తెలిసిందే అలాగే జనతా గ్యారేజ్ జైలవ్ కుష అరవింద సమేత వేరే రాఘవ రీసెంట్ గా రిలీజ్ అయిన త్రిబులర్ ఈ విధంగా 100 కోట్లు దాటిన సినిమాలు 5 ఉన్నాయి యంగ్ టైగర్ NTR కు ఇక స్టైల్ స్టార్ అల్లు అర్జున్ కూడా 100 కోట్లు దాటిన సినిమాలు 5 ఉన్నాయి ఒకటి రేసు గుర్రం రెండు సరైనోడు మూడు డీజే నాలుగు అలా వైకుంఠపురంలో ఇక రీసెంట్ గా రిలీజ్ అయి రచ్చరచ్చ సృష్టించి బాక్సాఫీస్ కలెక్షన్లు కలగొట్టడంలో తగ్గేదే లేదంటూ దూసుకుపోయిన పుష్ప ఈ విధంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు 500 కోట్ల సినిమాలు ఉన్నాయి సూపర్ స్టార్ మహేష్ బాబు ఖాతాలో ఏకంగా 700 కోట్ల సినిమాలు ఉన్నాయి మొట్టమొదటిసారి సూపర్ స్టార్ కు 100 కోట్ల సినిమా అంటే దూకుడు అని చెప్పుకున్నాం అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీకి 200 కోట్ల సినిమా ఇది అలాగే శ్రీమంతుడు స్పైడర్ భరత్ అనే నేను మహర్షి సర్లేరు నీకెవరు సర్కారు వారి పాట ఈ విధంగా 700 కోట్ల సినిమాలు ఉన్నాయి సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇక లిస్ట్ లో టాప్ లో ఉన్నదంటే సూపర్ స్టార్ మహేష్ బాబు అని చెప్పవచ్చు